బాబు ఏం పేరు? పైడిపల్లి కుమార. ఉమ్రా ఎట్లున్నది ఇక్కడ రాజకీయం? ఎలక్షన్ వస్తున్నాయి కదా, అందరు వచ్చిపోతారు అంటే. ఇప్పుడు ఉన్నది ఎవరికి వస్తుంది అంటే, ఇప్పుడు వచ్చేది ఈయనకి వస్తుంది, కేసీఆర్కి. ఎందుకు ఆయన ఎందుకు గెలుస్తాడు? గెలవడా? గెలిస్తే మంచిది. ఆయన ఏం చేసిండు? ఆయన కేసీఆర్ ఏం చేసిండు అంటే దేనికోసం చెప్తాడు కదా, ఆయన చేయబట్టే కదా మనకు ఇంత నడిచేది. ఇక ఈయన నడిపిస్తాడా? ఆయన తేనుగలు బండ్లు గిండు అన్ని మాకేమొస్తుంది? మేము గౌడ్సలకు మరి గౌడ్సలకు ఏది లేదు. భూమి ఉన్న వాళ్ళకు రైతు బాధ ఇస్తున్నారు కేసీఆర్. కేసీఆర్ భూమి ఉన్నకి ఇస్తాడు, లేని వాడికి ఏంటి? రైతు బంధు ఇస్తుండే అయితే రైతు బంధు. ఇప్పుడు అభివృద్ధి ఎట్లుంది ఇటు సైడ్? మరి ఈ అభివృద్ధి ఎట్లున్నాయంటే, ఇప్పుడు కేసీఆరే రావాలని ఉంది. పింఛన్ వస్తుంది అయితే? పింఛన్ వస్తుంది. ఇంకా ఎవరికైనా వచ్చినా ఆయన మీ పోరాళ్ళకు కళ్యాణలక్ష్మి కూడా పెళ్ళైన కొత్త పెళ్ళైనలో కళ్యాణలక్ష్మి పథకం కింద పైసలు వచ్చినాయి? రాలేదండి. అప్పుడు ఎవరు రాలేదు. మా కొడుకులు పెద్దోళ్ళే, వాళ్ళకు ఇద్దరు చేతి ఇద్దరు పుట్టిండు. ఒకడు మాత్రం ఈ గ్రామం ఉన్నాడు, గ్రామంతో ఇబ్బంది ఉంది. ఆ భూమి లేదు, జాగలే. మరి ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నిలబెట్టారు. ఇంకా బీజేపీకి వెళ్ళి ఈయన ఈటెల రాజేందర్ ఉన్నారు. ఇద్దరు ఎవరికి ఎత్తారంటే? కేసీఆర్ గెలవాలి. కేసీఆర్ గెలిస్తేనే బాగుంటుంది. అంతే. ఏం పేరే? సమ్మయ్య. అమ్మాయ ఎట్లుంది రాజకీయం ఇక్కడ? ఇక్కడ బాగానే ఉన్నది. వచ్చిపోతారా ఎవరన్నా? వచ్చిపోతారు ఎవరన్నా పార్టీ వాళ్ళు? చేయి గుర్తులు పువ్వు గుర్తులు కూడా బీజేపీ వాళ్ళు వస్తారు. నిన్న సాయంత్రం వచ్చారు, పాటలు పాడేరు పోయారు. ఇక్కడ టీఆర్ఎస్ బాగున్నది. టీఆర్ఎస్ బాగున్నదా? మరి అందరూ చాలా మంది బీజేపీకి గెలుస్తుంది బీజేపీ అంటారు. లేదు లేదు లేదా? లేదు లేదు. ఎందుకే మరి టీఆర్ఎస్ ఎందుకు గెలుస్తుంది? ఇక సార్ కదా అన్ని ఇస్తాండి కదా మాకు. అన్ని అంటే ఏమేమి ఇచ్చిండి? ఇప్పుడు కళ్యాణ పథకం ఇచ్చే, దళిత బంధాన్ని ఇచ్చే, భూములకు 5,000 రూపాయలు పెట్టువాడని ఇస్తాడు. మొన్న కూడా 10-10 లక్షలు ఇస్తాడు కదా, అందుకనే ఇక సార్ అంటే ఇష్టం. రాసుకోపోయారా నా పేర్లు? మరి మొన్న రాసుకోపోయారు, శుక్రవారం శనివారం వచ్చి రాసుకు, 2 రోజులు రాసుకోపోయారు. ఏం బిజినెస్? ఏం దందా పెట్టుకుంటా మరి పైసలు వస్తాయి? ఇక బర్ర పెట్టుకుంటా. బర్ర పెట్టుకుంటా వస్తాయంటావా మరి పైసలు? వస్తాయంటావానే? ఇప్పుడు మరి ఇప్పుడు గెలు శ్రీనివాస్ యాదవ్ నిలబెట్టారు కదా ఇక్కడ, గెలు శ్రీనివాస్ యాదవ్ గెలుతాడు? గెలుతాడు. ఇదివరకు ఇట్లా అభివృద్ధి ఎక్కువ ఎట్లుంది ఇక్కడ మోరీలు రోడ్లు? ఇక అది వరకు అదే ఖరాబ్ ఉండగానే ఇప్పుడు మంచిగా ఉన్నాయి. ఏ రోడ్డు చూసినా బాగానే ఉన్నాయి. ఇక్కడ మంచిగానే ఉన్నది. టీఆర్ఎస్ ఎవరు చేసారే మరి ఇవన్నీ? ఇవన్నీ మన ముఖ్యమంత్రి సారే. కేసీఆర్ సార్ చేసిన? మనం పోయినా సభకు? పోయినా. చూసినా కేసీఆర్ సార్? చూసిన. ఆయన అక్కడ ఉన్నాడు, మీకు ఇక్కడ చాలా దూరం ఉన్నాం. లాస్ట్కి పోయినా. ఏం చెప్పిండు మరి అలా? ఇక అంత ఐడియా లేదు. మొత్తం మీద అయితే ఏమనుకుంటారు మరి అందరు మీ దోస్తులు కూడా? అందరు టీఆర్ఎస్ అంటారు. అందరు టీఆర్ఎస్ అంటారు? టీఆర్ఎస్ గెలుస్తుంది అయితే? గెలుస్తుంది.